కొంతమంది ఉగ్రవాదులు ఒక వెబ్సైట్ నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి. అయితే నేను దాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ అనే ఒక ఉగ్రవాద తీవ్రవాద సంస్థ. హిందువులు దొరికితే మీ దగ్గర ఆయుధాలు లేకపోతే తిరుగుబాటు చేయండి, ఒక సివిల్ వార్ చేయండి ఇండియాలో, నరేంద్ర మోదీని చంపండి, మళ్ళీ మాధవీ లతను చంపండి, మళ్ళా మీకు రేవంత్ రెడ్డికి వివాదాలు నడుస్తున్నాయన్న ఇప్పటికీ కూడా మీ పైన కేసెస్ ఉన్నాయి, మీ పైన ఛార్జ్ షీట్ ఉంది అని చెప్పేసి మేము విన్నాం. నిజమేనది అంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా? అయితే మున్సిపాలిటీస్ పరిధిలో ఎన్నో అతిక్రమణలు ఉన్నాయి, అవిటి మీద సరైన చర్యలు తీసుకుంటలేరని ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ చర్యను మనం స్వాగతిస్తాం. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకొని ఇన్కన్వెన్షన్ కొలగొట్టింది, మీరు దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మంచి పద్ధతి అంటారా కాదా, ఓపెన్గా చెప్పండి. అధికారుల తీరు మీరు నోటీస్ ఇవ్వకుండా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలు అనేవి మీరు పాటించి చేయండి. మీ విధులకు మేము ఆటంకం కలిగిస్తలేము. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి హైకోర్టు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా? మంచిగా మంచిగా. మంచిగున్నారా? రైట్. చాలా ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి, బట్ అవి ఎలా అడగాలి, ఎలా అడిగితే బాగుంటుంది అని అన్నది ఇంటర్వ్యూ ముందు ముందులో చూద్దాము. బట్ ముందుగా నా ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం ఉన్నది రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ ఇన్కన్వెన్షన్ అంశంలో హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేసింది. చెయ్యొచ్చా? అధికారం అయితే జిహెచ్ఎంసీ యాక్ట్ నుండే వస్తుంది. ఒక సంస్థను ఏర్పాటు చేశారు, హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మన చెరువులను, కుంటలను, లేకుంటే వాటర్ బాడీస్ను, లేక్స్ను ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసారు. అది మేము స్వాగతిస్తాం, ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. కాకుంటే హైడ్రా అనే సంస్థకు దాని ప్రతిపత్తి ఏంది, దాని పరిధి ఏంది, దాని కాంపోజిషన్ ఏంది అనేది మనం జిఓఎంఎస్ నంబర్ 99లో చూడొచ్చు. హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాదు. జిహెచ్ఎంసి అనేది ఒక మున్సిపల్ శాఖ, మనకు ఒక రాష్ట్రానికి ఒక మున్సిపల్ అండర్ గవర్నమెంటే కదా అది, మున్సిపల్ శాఖ. ఎస్. అయితే మున్సిపాలిటీస్ యాక్ట్ ఒకటి ఉంటుంది, హెచ్ఎంసి యాక్ట్ ఇంతకు ముందు ఉండే, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. అయితే హెచ్ఎంసి యాక్టు మన జిహెచ్ఎంసి యాక్ట్గా రూపాంతరం చెందింది, పరిధి విస్తరించింది. విస్తరించినప్పుడు దానిలో కొన్ని ఆక్రమణలు జరిగినాయి అని కంప్లైంట్లు వస్తుంటాయి, జనరల్గా వస్తుంటాయి కంప్లైంట్లు. ఇప్పుడు మనకు హెల్ప్ లైన్ కూడా ఉన్నది, అండ్ కంప్లైంట్లు పెట్టడానికి మనకు ఒక ప్రొవిజన్ కూడా కల్పించిండ్రు. అదేవిధంగా ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ యుఎల్బీల పరిధిలో, అంటే అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీలు ఉన్నాయి, లేకుంటే ఇంతకుముందు పంచాయతీలు ఉండే, అవి మున్సిపాలిటీస్గా రూపాంతరం చెందినాయి. దానిలో ఎన్నో లేక్స్ ఉన్నాయి. ఇది ఈ హైడ్రా అనే సంస్థకు లేక్ ప్రొటెక్షన్ అనేది ఒక ఫంక్షన్ అసైన్ చేసిన ఫంక్షన్. ఇంతకుముందు కాల లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని 2010లో పెట్టిండ్రు. 2010లో పెట్టినప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఈ లేక్స్ను, వాటర్ బాడీస్ను, కుంటలను గుర్తించింది. గుర్తించి అంతకుముందు ఎట్లా పడితే అట్లా కబ్జాలు పెడుతుండ్రు. దీనికి ఒక నియంత్రణ రేఖ అనేది పెట్టాలి, దీనికి బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి, చేయని వాటికి, చేసిన వాటికి ఎఫ్టీఎల్ లెవెల్స్ అనేటివి పెట్టాలి. ఈ ఎఫ్టీఎల్ లెవెల్స్లో నిర్మాణాలు కాకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ చేయాలి అని చేసి 2017లో పూర్తి స్థాయిలో గుర్తించారు. ఇప్పుడు మనకు జిహెచ్ఎంసి పరిధిలో 158 ఉన్నాయి లేక్స్. అయితే ఈ హైడ్రా ఫంక్షన్స్ ఏంది, జిహెచ్ఎంసి యాక్ట్కి కానీ, హెచ్ఎండిఏ యాక్ట్ కానీ, ఎనీ అదర్ రెవెన్యూ లాగ్ కానీ లోబడి ఉండాలి. సహజ న్యాయ సూత్రాలు, మొన్న ప్రదీప్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ కేసు విషయంలో కూలగొడతారు అని, అంటే ఇవాళ మీడియాలో మాట్లాడుకుంటారు,
ఇప్పుడు పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు ఎట్లా తెలుస్తుందో అర్థమైతే లేదు. ఇన్కన్వెన్షన్ కొట్టేస్తారు అని ఇంతకుముందు ఒక టాక్ వచ్చింది. ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ ఎట్లా వస్తుందని అంటారు మీరు? మీరు అనుకున్న అవగాహన ప్రకారం, మీ అంచనా ప్రకారం అది అధికారుల ద్వారా రావాలి, లేకుంటే మీడియా మిత్రులు వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసి తీసుకోవడం జరగాలి. నార్మల్గా అయితే ఏమవుతుందంటే 452 ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ కింద ఏదన్నా అతిక్రమణ లేక ఆక్రమణ లేకుంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొవిజనల్ నోటీస్ ఇవ్వాలి. అది సహజ న్యాయ సూత్రాలను పాటించాలని దానిలో ఒక నిబంధన అనేది పొందుపరచారు. ఇప్పుడు నోటీస్ ఇవ్వకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ కొలగొట్టాడు అంటారా మీరు? నిన్న అదే చెప్పేది కదా, హౌస్ పొజిషన్లో హౌస్ పొజిషన్ పిటిషన్ నాగార్జున గారు హౌస్ పొజిషన్ పిటిషన్ ఇస్తే జస్టిస్ వినోద్ కుమార్ గారు దానిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దానిలో ఏం చెప్పి 2014లో నేను ఈ భూమిని 1992లో కొన్నా. కొన్నాక దీనిలో హూడా అనుమతులు తీసుకొని నేను ఒక గోడ కట్టుకున్నా. గోడ కట్టుకున్నాక 2014లో అప్పటి నుండి 1992 నుండి నేను ఇక్కడ ఉంటున్నా. 2014లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం అధికారులు రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి ఎఫ్టిఎల్ లెవెల్ అని మార్కింగ్ చేస్తున్నారు. మా మీద చర్యలు తీసుకునే విధంగా మాకు అగుపడుతుంది, కాకుంటే మీరు ఆ చర్యలను ఆపుండి అని నాగార్జున గారు ఎప్పుడు 14లో అయితే జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రిట్ పిటిషన్ డిస్పోజల్ చేసుకుంటూ ఏమన్నారంటే, మీరు ఎఫ్టిఎల్ అనేది ఏర్పాటు చేయకముందే మీరు చర్యలు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధి కానే కాదంటారా అది? మధ్యలో ఏర్పాటు చేసి ఉండొచ్చు, చేయకుండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నది. ఆ గోడ నిర్మితమైంది కూడా, చెరువు నీళ్ళు రాకుండా గోడ కట్టిండు నాగార్జున అన్నది ఉన్నటువంటి విషయం అక్కడ. ఎఫ్టిఎల్ ఎప్పుడు ఫిక్స్ చేసిండు? ఇప్పుడు ఎఫ్టిఎల్ లేదా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా లేదా ఎప్పుడు ఫిక్స్ చేసిండు? 2014లో ఇప్పుడు గవర్నమెంటు అలసత్వం కావచ్చు, గవర్నమెంట్ నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ దృష్టికి రాకపోవచ్చు. దీనిలో ఇప్పుడు ఇష్యూ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే, హైడ్రా పరిధి ఎంత, ఈ సంస్థ పరిధి ఎంత, ఈ సంస్థ జిహెచ్ఎంసీ యాక్ట్కు వ్యతిరేకంగా పనిచేయచ్చా, విరుద్ధంగా పనిచేయచ్చా అంటే కాదు. జిహెచ్ఎంసీతో పనిచేస్తుంది కదా ఇప్పుడు, అంతే కదా, దానికి అనుబంధంగా ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ. రైట్, అంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా? అంతకుముందు లేకుండే ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉండే, దీనికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్ఎండిఎల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండే, ఈ శాఖల నన్ను అన్నింటిని అనుసంధానం చేస్తూ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది అది రాజ్యాంగబద్ధంగా మంచిదే, పర్మిసబులే. కాకుంటే ఇది బియాండ్ ది స్కోప్ ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ అనేది ట్రావెల్ చేయలేదు అంటున్నా నేను. జిహెచ్ఎంసీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు అతిక్రమణ జరిగినప్పుడు, ఉల్లంఘన జరిగినప్పుడు, లేకపోతే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు 452లో మీరు ముందుగా నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి నిర్మాణాన్ని మీరు తీసేస్తారా, నోటీస్ ఇచ్చి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ మీకు సబబు కాకపోతే, ఆగుపడకపోతే, సబబు అని అనిపించకపోతే మీరు ఆ నిర్మాణాన్ని 452-1 452-2 నోటీసులు ఇచ్చి 636 నోటీస్ ఇచ్చి మీరు కూలగొడతారా, మేము కూలగొట్టాలనా, కూలగొట్టి మీతోనే పైసలు రికవరీ చేయాలనా అనేది. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం మున్సిపాలిటీస్ పెట్టి చాలా మంచి ఉంది. 174లో ఇట్లా నోటీ, ఇప్పుడు ఎవరికైనా దృష్టిలోకి వస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీ పరిధిలో, నాట్ జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ పరిధిలో అయితే ఎవరికన్నా నోటీస్కి వస్తే ఇల్లీగల్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఆ వ్యక్తి మున్సిపల్ శాఖకు దృష్టికి తీసుకపోతే, లేకుంటే ఆ మున్సిపాలిటీ దృష్టికి తీసుకపోతే, ఆ వ్యక్తికి ఏమంటారు మన బహుమతిగా ఒక కాంపెన్సేషన్ లేక కంప్లైనెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ పరిధిలో ఎన్నో అతిక్రమణలు ఉన్నాయి, అవిటి మీద సరైన చర్యలు తీసుకుంటలేరని ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ చర్యను మనం స్వాగతిస్తాం, ఎందుకంటే లేక్స్ ఇప్పుడు అవి లంగ్ స్పేసెస్. సుప్రీంకోర్టు ఒక కేసులో ఉదాహరిస్తుంది ఏంటంటే, ఇవి లంగ్ స్పేసెస్ కానీ, లేక్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక గిఫ్ట్. ఇప్పుడు అప్పట్లో కాకతీయ కాలంలో గొల్స్కట్ చెరువులు ఉంటుండే, దాని తర్వాత కుతుబ్షాహి కాలం వచ్చింది. నిజాము కాలంలో ఎన్నో మ్యాన్మేడ్ లేక్స్ అనేటివి తోపించడం జరిగింది. మూసి అనేది ఒకటి ఒకప్పుడు స్వీట్ వాటర్ లేక్,
అంటే కంటామినేట్ అవుతున్నాయి, దాని మీద పర్యావరణం మీద చాలా తీవ్రమైన ప్రభావాలు కనబడుతున్నాయి మనుషుల మీద. మనుషులకు అవి పొల్యూట్ ఇప్పుడు దుర్గం చెరువుల, దుర్గం చెరువుల కొన్ని వేల చేపలు తేలినాయి గత ఏడాది. అయితే ఉన్నత న్యాయస్థానం ఏం చేసిందంటే దాన్ని ఒక ప్రజా ప్రయోజన వాద్యంగా తీసుకొని గుర్రం చెరువుని మీరు పరిరక్షించాలని గత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు చేసిన ఇనిషియేటివ్స్ అనేటివి మేము స్వాగతిస్తాం. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకొని ఇన్కన్వెన్షన్ కొలగొట్టింది, మీరు దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మంచి పద్ధతి అంటారా కాదా, ఓపెన్గా చెప్పండి. ఇదైతే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. అంటే ఇది ఓన్లీ మీరు హైడ్రాకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు ఈ అంశాలని? ఏదైనా ప్రభుత్వం ఉండని ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకుంటే ప్రభుత్వం కానీ సహజ న్యాయ సూత్రాలు లేకుంటే చట్టాన్ని ఎట్లా ఉందో అట్లా, అంటే ఇట్ ఇస్ ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్ అమలు పరచకపోతే దాన్ని ఎత్తి చూపే అధికారం ఏ ప్రతి ఒక్క న్యాయవాదిగా అంటున్నా నేను. ఇప్పుడు చట్టం తప్పని అంటలేను, ప్రభుత్వం చేస్తుంది తప్పని అంటలేను. నేనేమంటున్నా అంటే అధికారులు ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో, అంటే నోటీసులు ఇప్పుడు కోర్టు తప్పు పట్టింది. నిన్న రఘునందన్ రావు గారు ఒక మాట అన్నారు, ఎందుకండి జ్యుడిషియరీని విమర్శిస్తారు? ఒక దిక్కేమో రాముణ్ణి తిట్టిన అక్బరుద్దీన్ ఓవైసీకి మీరు వకాలు తీస్తారు, వకాలు తీసి ఆ కేసు కొట్టేస్తే మీరు న్యాయస్థానాలు పనితీరు అద్భుతంగా ఉందని అంటారు. మరి నిన్ననేమో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కోర్టు ఏమన్నది, కోర్టు తప్పు పట్టలేదు. అధికారుల తీరు మీరు నోటీస్ ఇవ్వకుండా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలు అనేవి మీరు పాటించి చేయండి. మీ విధులకు మేము ఆటంకం కలిగిస్తలేము, కాకుంటే మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత మీకు సబబుగా ఇప్పుడు దీనిలో 2014లో కోర్టు స్టే ఇచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ గుర్తించదా? అంటే ఆ ఉత్తర్వులు అనేటి ఇప్పుడు అట్లా గుర్తించుకుంటూ పోతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్ దాదాపు ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత దాదాపు 100 ఎకరాలను రికవరీ చేసుకున్నట హైదరాబాద్ చేసుకున్నారు. మరి అట్లా అన్నీ కూడా కోర్టు పరిధిలో ఉంటే ఇంకా ఎన్నడు నోటీసులు వస్తాయి, ఎన్నడు వీళ్ళు కూల్చివేతలకు పోతారు, ఎన్నడు డిజాస్టర్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి చెప్పండి. 3 రోజులు ఏం చేయగలుగుతారు? ఒకవేళ ఆ 50 పరిధిలో ఉంది, స్టే తెచ్చుకుంటారు, మీలాంటి లాయర్లను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి స్టే ఇప్పగలుగుతారు, వాళ్ళని ఆపగలుగుతారు, కూలగొట్టకుండా చేయగలుగుతారు. ఎట్లా ఇప్పిస్తారు మన అది విరుద్ధం కదా. నాకు ఒక పర్సనల్ డౌట్ ఉందన్న, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు క్లియర్గా చెప్తారని. ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు అనుకుందాం, హత్య చేయబడ్డ వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు, అంటే చనిపోలే, అత్తే గావించబడ్డ వ్యక్తి మీ దగ్గరకు వచ్చిండు, మీరు తన తరపు నుంచి ఏమైనా ఒకవేళ తీసుకుంటారు? మన శిక్షా స్మృతి లేకుంటే మన రాజ్యాంగం ఏమని చెప్తుంది అంటే, నేరము అభియోగం మోపినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. అది ఇట్ షుడ్ బి టెస్టెడ్ విత్ ఫైర్. అంటే కోర్టులో ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ అన్ ఆడిల్, ఒక సంక్షిప్తమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ద్వారా అతను దోషి కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. రైట్, ఓకే. నా ప్రశ్న ఏంటి అని అంటే అన్న, ఒక రాబరీకి కానీ లేకపోతే ఒక హత్యకు కానీ గురైనప్పుడు బాధితులు ఉంటారు, బాధింపబడ్డ వాళ్ళు ఉంటారు. బాధితులకు ప్రైవేట్ వకీలు ఉండడు, బాధితులకు వకీల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం జీతం ఇచ్చుకుంటా ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే నేరం చేస్తాడో అతనికి డిఫెన్స్ సైడ్ అడ్వకేట్ అనేటువంటి ఉంటాడు. ఇప్పుడు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి నేరస్తుడు కాదు. ఇప్పుడు నాగార్జున నేరస్తుడా కాదా చెప్పండి మీరు. నేరస్తుడు ఎట్లా అంటారు? ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే, 92లో నేను కొన్నా, 92లో కొన్నప్పుడు 2014లో అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఈడికొచ్చి భూమి మీదకి వచ్చి మోక మీదకి వచ్చి దాని మీద ఎఫ్టీఎల్ లిమిట్స్ అనేటివి పెడుతుండ్రు, దాన్ని అన్న గోడలు కూలగొడుతుండ్రు అని చెప్పి కోర్టుకు పోయినా. అప్పటికి కోర్టు ఏం గుర్తించిందంటే, మీరు ఎఫ్టీఎల్ ఏర్పాటు చేయలేదని గుర్తించింది. ఇవన్నీ ఎఫ్టీఎల్ లేదు, ఎఫ్టీఎల్ పరిధి పెట్టలేదని కోర్టు గుర్తించింది. సాంకేతిక అంశాలు ఇవన్నీ అయితే సాంకేతికతను కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే, ఓడు ఒక నేరస్తుడు ఇప్పుడు కసబ్ కూడా ఏం చేసిరండి,
వానికి ట్రయల్ చేసిరు కదా, స్టేట్ ఎక్స్పెన్స్తో ట్రయల్ చేసిన ఆడినే ఇప్పుడు ఇవాళ దినము రానాను మనము తీసుకురాగలుగుతున్న దీని ఎంబడ ఉన్న కుట్రదారు మెయిన్ పాత్రధారి రానా అనే వ్యక్తిని యుఎస్ కోర్టులో మన ప్రభుత్వం కేసేసింది. ఏమని వీని పంపింది, వీడు 128 మంది భారతీయులను చంపిన కేసులో వీడు నిందితుడుగా ఉన్నాడు 26/11. అంటే రానా తరఫ్ న్యాయవాది యుఎస్ కోర్టులో ఏం చెప్పిండంటే, లేదు సార్ ఇది పరాయి దేశంలో జరిగిన అఫెన్స్ కాబట్టి నాకు వర్తించదు, వీని డిపోర్ట్ చేయొద్దు అని చెప్తే మన న్యాయవాదులు పోయి ఆడ మన ప్రభుత్వం కృషి చేసి ఆ కేసుని డిస్మిస్ చేయించింది. ఇప్పుడు రానాన్ని తీసుకొస్తారు మాస్టర్ మైండ్. అంటే ఇప్పుడు ఇది ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక ఆ వ్యవస్థ మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్టే ఇస్తే మంచిది కాదు, స్టే ఇవ్వకుంటే మంచిది నిర్ణయించని నువ్వు ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేయరు. మనకు ఒక ప్రక్రియ, మనకు ఒక చట్టం అనేది మనం చేసుకున్నాం, ఆ చట్టం మీద మనకు గౌరవం ఉండాలి. వాస్తవానికి ఏనాడు కూడా కోర్టులు దీంట్లో ఐదు పెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వ అలసత్వము, ప్రభుత్వం ఎందుకు చెప్పదండి కోర్టుల ఇవి పెండింగ్ ఉన్నాయి మీరు ఇది తీసుకోవాలంటే కోర్టులు తీసుకుంటాయి. కాకుంటే ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వ న్యాయవాదులు కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పట్టించుకుంటేనుంటే లేక్ ప్రొటెక్షన్, ఇప్పుడు దాన్ని ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, ఇంతకుముందు లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంటుండే, హూడాకి స్వయంగా అధికారాలు ఉండే, హెచ్ఎండిఏకి అధికారాలు ఉండే, రెవెన్యూ శాఖలు. అయితే ఇది ఒక మంచి పని ఏంటంటే ఈ శాఖలన్నింటినీ అంతర్గతంగా ఏకీకృతం చేసి మన సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఎట్లయితే మున్సిపల్ పోలీస్ ఉంటుందో ఆ విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. చాలా అది హర్షణీయమైన విషయం. కాకుంటే ఈ విషయాన్ని విస్మరించింది అని చెప్తున్నాం మనం. సహజ న్యాయ సూత్రాలను ఈ అధికారులు కానీ కూలగొట్టడంలో లేకుంటే ఏదైనా డెమాలిషన్ డ్రైవ్ చేయడంలో విస్మరిస్తున్నారు. రైట్, అంటే కొంచెం ఇబ్బంది అయితే జరుగుతూ ఉన్నది అని అంటారు హైదరాబాద్లో. తప్పకుండా. రైట్, ఓకే. అంటే మీరు ఇప్పుడు నాగార్జున సైన్ నుంచి ఒకళ్ళతో పుచ్చుకునేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? నాగార్జున కేసు ఒక్కటే చెప్తలేను నేను. నేనేం చెప్తున్నానంటే హైడ్రా అధికారులకు లేకుంటే మీ ద్వారా సూచిస్తున్నా, మీరు ప్రదీప్ రెడ్డి కేసులో చెప్పిన విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోండి. ఈ సహజ న్యాయ సూత్రాలను మీరు డెమాలిషన్ చేసేటప్పుడు విస్మరించకూడదు. ఈ చట్టాన్ని ఇంకా పటిష్టంగా చేయవలసిన అవసరం ఎంతనన్నా ఉంది అని చెప్తున్నా నేను. నేను సమర్థిస్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేతలను, నేను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నా. కాకుంటే సహజ న్యాయ సూత్రాలను విస్మరించి కూల్చివేతలు చేపట్టడం సరికాదు అని అంటున్నాను నేను. ఓకే, ఆ విషయాన్ని హైడ్రా చట్టంలో పొందుపరిచే అవసరం ఎంతనన్నా ఉంది. దీన్ని ఒక చట్టంగా తీసుకురామంటున్నాను నేను. ఇది ఇప్పుడు జియో, ఇది ఒక చట్టంగా చేయవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉందని అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాడీస్ ఇప్పుడు విస్తరించాలి, పరిధి విస్తరించాలంటే మనం ఒక చట్టం చేయాల్సి వస్తుంది. ఈ జియోతో పని కాదు. ఇప్పుడు 2000 కిలోమీటర్ల పరిధిలో ఈ సంస్థ అనేది తన విధులను నిర్వర్తించవచ్చు, అధికారం ఉంటుంది, జ్యూరిడిక్షన్ ఉంటుంది అనే విషయాన్ని స్పష్టీకరించడం జరిగింది. కాకుంటే 2000 కిలోమీటర్ల అవతల దానికై దీని కొరకు ఒక చట్టాన్ని తేవాలి. జియో సరిపోదు, చట్టం చేసి ఇంకా దీని పరిధి విస్తరించాలి, అధికారాలు విస్తరించాలి, సహజ న్యాయ సూత్రాలు అనేటివి పొందుపరచాలి. ఎట్లయితే 452 ఉన్నదో, ఎట్లయితే 174 ఉన్నదో, ఆ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఆ మూడు రోజుల నోటీస్ ఇవ్వలేరా? మీరు దొంగతనంగా కూలగొట్టే అవసరం ఏముంది? అంటే ఇన్ సెన్స్ రైట్, ఈ దొంగతనంగా అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. మోస్ట్లీ ఎక్కువ కూడా డిమానిటైజేషన్ చేసేటటువంటి అంశాలు ఏ ఉన్నా కూడా, బిల్డింగ్లు అయినా సరే, ఇటువంటి ఇన్కన్వెన్షన్ లాంటివి అయినా కూడా శని ఆదివారాలు మాత్రమే కూలగొడతారు. ఎందుకు? కోర్టులు ఉండయి, స్టే తెచ్చుకోనికి కుదరదు ఒకటి. రెండవది అంటే ఇది ఆఫ్ ది రికార్డ్. ఇంకొకటి ఏంటంటే మన జన సంచారం ఎక్కువ ఉండదు, అందరు ఇంట్లో ఉంటారు, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాదు. మూడవ విషయం ఏంటంటే ఏమైనా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుందా, ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందా అనే విషయాన్ని పరిగణనలోకి పెట్టుకొని ఈ హాలిడేస్ ఉన్నప్పుడు లేకుంటే నాలుగవది ఇప్పటిదాకా అన్నట్టు క్రాంతి, కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. మేము ఇంత ఇన్నిసార్లు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది అని అధికారులు కూడా అనుకుంటారు.
నేను వాళ్ళ వాళ్ళ ఇబ్బందులను కూడా అర్థం చేసుకుంటా. కాకుంటే ఇప్పుడు మనం చూస్తాం 2000లో మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి. 2000 కంటే ముందు మొత్తం బోట్లలో పోయింది, ట్యాంక్ బండ్ల మొత్తం పరివాహక ప్రాంతాలు అన్నీ మునిగిపోయినాయి. చిన్న చిన్న ఇల్లులు కట్టుకురు. వాళ్ళలో అవగాహన పెంచాలి, పెంచి వాళ్ళకు ప్రభుత్వ బాధ్యత, కనీస బాధ్యత అది ప్రభుత్వానికి, వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులో అని నుంచి కాల్ చెప్పారు. నార్ల కంటే ఏం తక్కువ లేదు కాబట్టి ఆయన ఇది గులగొట్టినా కూడా ఆయన సర్వైవ్ కావాలి. ఇప్పుడు ఏం లేని వాళ్ళ పరిస్థితి అంటారు మీరు, అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న వెంకటరమణారెడ్డి గారు మాట్లాడి మంచి అనిపించి కామారెడ్డి, అయితే లేఅవుట్లలో వాళ్ళు ఏం చూస్తారు, ఇప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తి ఉంటాడు, ఒక చిన్న స్థాయి వ్యక్తి ఉంటాడు, ఒక ప్లాట్ కొనుక్కుంటాడు పాపం, ఈఎంఐలో కొంటాడు ఈఎంఐలు కడుతుంటాడు, జీతం చిన్నపాటు జీతం ఉంటుంది. అప్పట్లో ఉన్న అధికారులు కుమ్మక్కైందో లేకుంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు అసలు వాటి మీద దృష్టి చూపెట్టలేదో. మీకు తెలంగాణ ఏరియా ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ యూనిట్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అది మనము అంటే ఇంతకుముందు ఏపీ చట్టం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, దాని తర్వాత విభజన తర్వాత ఆ చట్టాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం. దానిలో ఏం చెప్తుందంటే 20 గుంటల కంటే తక్కువ ఫామ్ హౌస్ అమ్మరాదు. ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ అని అమ్ముతున్నారు, ఎట్లా పడితే అట్లా గుంటనే అమ్ముతున్నారు ప్లాట్స్. అట్లాంటి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా చట్టం చేసే ముందు నేను ఒక సూచన చేస్తాను ప్రభుత్వానికి, ఏదైనా చట్టం చేసే ముందు పకడ్బందీగా చేయండి. మీరు ప్రజల నుండి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ప్రజలలో ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు ఉంటారు, కొంతమంది ప్రజల నుండి సలహాదారులు ఉంటారు కదా, ప్రభుత్వ సలహాదారులు ఉంటారు, ప్రజల నుండి కూడా మీరు తీసుకోండి. ఈ క్షేత్రస్థాయిలో ఇప్పుడు వాళ్ళు ఏంది చట్టం చెప్తారు, చట్టం విషయంలో దీనిలో ఇట్లా చేస్తే ఇట్లా మంచిగా ఉంటుంది సార్, ఇట్లా చేస్తే ఇట్లా మంచిగా ఉండదు, ఇట్లా చేస్తే పటిష్టంగా ఉంటుంది. కానీ కింద ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్ కదా క్రాంతి. ఇప్పుడు వాళ్ళకు ఎటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ అని ఉండదు. వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళ తాత తండ్రులు ఉన్నప్పటి నుండి గుడిసెలు వేసుకోనో లేకుంటే చిన్న చిన్న ఇల్లులు కట్టుకోనో ఏదో, కొంతమందికి పట్టాలు ఉంటాయి, కొంతమందికి పట్టాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళలో అవగాహన పెంచి, అంటే ఇది లేక్స్ ఒక్కటే కాదు, ఈ సంస్థ బాధ్యత డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈ హైడ్రా అనే సంస్థ బాధ్యత. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చి ఇప్పుడు పోయిన ఏడాదో మీద పోయిన ఏడాదో ఒక పిల్ల చచ్చిపోయింది వెనుకనే, మన బిల్డింగ్ వెనుకనే నాలలవాడి కలసిగూడలా ఒక పిల్ల చనిపోయింది. నేను అవార్డు ఉటాంచిన, నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేస్తే ఆ పిల్లకు పారితోషికం అనేది ఇది కాదు, సొల్యూషన్ కాదు. నాలలవాడి చనిపోయింది, ఎంత దారుణమైన పరిస్థితి అది. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా దృష్టి సారించాలి హైడ్రా. అంటే ఇప్పటికి సిబ్బంది అంటే ఇప్పుడు అయితే మన నెల రోజులే అవుతుంది కదా ఏర్పరచుకొని, మొత్తానికి 100 రోజులు 100 ఎకరాల దాకా రికవరీ చేశారు, నెక్స్ట్ అదే తీసుకుంటారు కావచ్చు మేబీ. దాని మీద అత్యవసరంగా దృష్టి పెట్టే అవసరం ఉంది, ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఇది. వర్షాలు పడుతుంటే ఏమవుతుంది, మొత్తం క్యాచ్మెంట్ ఏరియా లేకుంటే లో లెవెల్ ఏరియా. ఇప్పుడు ఇంకొకటి ప్లాట్స్ కొన్నోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, 50 ఏళ్ళ ప్లాట్స్ కొన్నారు, ఎవరితోనే రికవర్ చేసుకోవాలి వాళ్ళు? ప్రభుత్వం అయితే వాళ్ళకి ఇవ్వదు. ఇప్పుడు కొనుక్కుంటారు 85-90 ఒక 30-40 సంవత్సరాల క్రిందట, వాడేదో ఆశతో నేను ఇల్లు కట్టుకుంటా, నా బిడ్డ పెళ్ళి చేసుకుంటా అని. ఇప్పుడు దాన్ని సడన్గా వచ్చి 50 ఏళ్ళ లెవెల్లో ఉందంటే ఏమని పాపం జీవితం మొత్తం జీవితాంతం సంపాదించుకున్న పైసలు దానిలో వెయిట్ ఆఫ్ ప్లాట్ కొనుక్కుంటే ఆ విషయం కూడా దృష్టి సారించాలి. అంటే కొట్టుట్లో నేను తప్పులేను, నేను సమర్థిస్తలేను, ఎవరిని కూడా సమర్థిస్తలేను. కాకుంటే ఈ సహజ న్యాయ సూత్రాలు మొన్న లక్ష్మణ్ గారు ఇచ్చిన ఆర్డర్ను ఫాలో చేయాలంటున్నాను. రైట్, ఓకే. అండ్ గతంలో కూడా అంటే 1000 నాగళ్ళతోటి నేను రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కేసీఆర్ గారు అన్నారు అని చెప్పేసి ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి నాయకులు అన్నారు కొన్నిసార్లు. అప్పుడు నిజంగా రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంక్రోచ్మెంట్లో ఉన్నదా? రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని సర్వే నెంబర్లు ఎఫ్టీఎల్ లెవెల్స్లో లేకుంటే బఫర్ జోన్ లెవెల్స్లో ఉన్నాయని సమాచారం. నాకు కూడా పూర్తి శాతం అవగాహన లేదు, బట్ రామోజీ ఫిలిం సిటీలో కొద్ది శాతం మాత్రం ఎఫ్టీఎల్ లెవెల్స్లో ఉన్నది అనేది కథనాలు వస్తున్నాయి. నేనైతే ప్రత్యక్షంగా ఏం స్టడీ చేయలేదు. రైట్, ఒకవేళ అంటే రేవంత్ రెడ్డి గారు ఇన్కన్వెన్షన్ను కూలగట్టినట్టు అట్లనే రామోజీ ఫిలిం సిటీని కూడా
ఎంక్రోచ్మెంట్లో ఉన్నదాన్ని మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతారని మీరు అనుకుంటారా యాజ్ అన్ అడ్వకేట్గా? 100% చేసుకోవచ్చు. అయితే మొన్న లక్ష్మణ్ చేస్తాడా, నా ప్రశ్న చేస్తాడా అన్నది. చేయాలి, చేస్తాడా అన్నది. చేయాలి, చేస్తాడు అనుకుంటురా మీరు? చేయాలనుకుంటున్నా. చేస్తాడు అనుకుంటురా మీరు? చేస్తాడు అనుకుంటురా, చేయడానుకుంటురా? చేపిస్తాం, చేపిస్తారు, చేపిస్తాము. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మీరు పంపించడమే కాదు, చేపిస్తారు కూడా. చేపిస్తాం, ఎందుకంటే ఇప్పుడు వివక్ష అనేది చూపొద్దు అని ప్రదీప్ రెడ్డి గారి ఆర్డర్లో మొన్న లక్ష్మణ్ గారు అన్నారు. అంటే మీరు 60 గజాలు, 100 గజాలు, 50 గజాలు, 1000 గజాలు అట్లా కాదు, వివక్ష అనేది చూపెట్టద్దు. అందరూ ఎకరం ఉన్నా సరే, గజం ఉన్నా సరే చేయాల్సిందే. కాకుంటే మీరు మీ పరిధి దాటి ప్రవర్తించకండి. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి చూడరు ఫస్ట్. ఫస్ట్ చూసినాక ఇప్పుడు నాగార్జున విషయంలో ఏం జరిగింది, 92లా అది సభ, అది ఆ డాక్యుమెంట్ కరెక్టా కరెక్ట్ కాదా, ఆ టైటిల్ సరిగ్గా పాస్ అయిందా, అవన్నీ నేను ఇక్కడ కూర్చొని విశ్లేషణ చేస్తలేను. కాకుంటే కోర్టు ఏం చెప్పింది, మీరు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించండి, వెరిఫై చేసుకోండి, పరిధిలో ఉంటే మీరు ఎంక్రోచ్మెంట్ చేయండి అనే విషయాన్ని చెప్పింది. ఎందుకంటే ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కోర్టు, ఒక శాఖ మీ మధ్యలో సమాలోచన లేదు, అంటే కోఆర్డినేషన్ అనేది లేదు, ఒక శాఖ పర్మిట్ ఇస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ కొన్ని కొన్ని కేసెస్లో హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చినాక వాడు కట్టుకున్నాడు, కట్టుకున్న దాన్ని ఇప్పుడు పోయి నేను ఇంకొక సంస్థ ఏర్పాటు చేసినాము మేము కూలగొడతామంటే అది సబబు కాదు, అని వెరిఫై చేసుకోవాల్సిందే అంటారు. దానికి ఒక సొల్యూషన్ అనేది చూపెట్టాలన్నాడు. ఇప్పుడు వెన్ దెర్ ఇస్ అ రైట్, వెన్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. ఇప్పుడు వెన్ దెర్ ఇస్ అ రైట్ దెర్ ఇస్ అ డ్యూటీ. ఇప్పుడు మనకు హక్కు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కూలగొడుతున్నారు వాస్తవమే, అయితే వాని ఇండివిజువల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే రాజ్యం చేసేది లేకుంటే స్టేట్ చేసేది తప్పు అని అంటాడు. ఎందుకంటే వానికి అనుమతి ఉంది. అంటే ఇప్పుడు దీని ఇప్పుడు ఈ రంగనాథ్ అనేటటువంటి వ్యక్తి కమిషనర్గా ఉన్నారు కదా హైడ్రాకు, తన కనుసరణలు నడుస్తూ ఉంటుందా హైడ్రా, లేకపోతే దీనికి ఏర్పాటు చేసి చైర్మన్ రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తూ ఉంటారు? చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొన్ని పవర్స్ అనేటివి డెలిగేట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనుకోవచ్చు. ఇప్పుడు రంగనాథ్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, అయితే ఇప్పుడు ఈ దీనిలో జరిగే విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిపవలసిందే. అందరూ లేకపోతే ముఖ్యమంత్రి గారే చెప్తారా, ఎన్ కన్వెన్షన్ వాళ్ళు గులగొట్టాలి అని చెప్తే వీళ్ళు పోయి గులగొడతారా? కొన్ని లక్ష్యంగా చేసుకొని అయితే నాకైతే అనిపిస్తలేదు అట్లా. కొన్ని లక్ష్యంగా చేసుకొని ఇది వల్ల కొట్టండి అది వల్ల కొట్టండి అని కాకుంటే, జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అది ఉన్నదే 1200 గజాలు, కొద్దిగా అంటే రాజకీయంగా కొద్దిగా వాడి వేడి చర్చలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం కోసం మాత్రమే ఇది నడుస్తా, మాత్రమే నడుస్తుంది రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, పూర్తి స్థాయిలో మల్లారెడ్డి కాలేజీలన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి అని చెప్పేసి ఓ వార్తలు గత కొన్ని రోజుల నుంచి చలమన అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మల్లారెడ్డిని టార్గెట్ చేయడం కోసమే ఫస్ట్ నాగార్జున నుంచి మొదలు పెడతారు అనుకోవచ్చా? వ్యక్తిగతంగా అంటే ఒక పర్టిక్యులర్, అంటే ఇప్పుడు హైడ్రా అనేది వ్యక్తిగతంగా పోతా ఉందా, లేకపోతే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందా? లేదు, వ్యక్తిగతంగా ఏం పోతలేదు, పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని అంటే అధికారాలను దుర్వినియోగం చేస్తారు, దుర్వినియోగం చేస్తారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, జిహెచ్ఎంసీ యాక్ట్కి విరుద్ధంగా పోతుందని నేను అంటున్నాను. ఓకే, హైడ్రా జిహెచ్ఎంసీకి అపోనెంట్గా పోతా ఉంది కొన్ని ప్రొవిజన్స్. ఇప్పుడు మనం 452 ఉన్నది, 457 ఉన్నది, 636 ఉన్నది. ఇప్పుడు జిహెచ్ఎంసీ యాక్ట్ ఏమంటుంది, నువ్వు ఆక్రమణ చేసి ఉండొచ్చు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు, కాకుంటే వానికి ఒక నోటీస్ అనేది మ్యాండేటరీ. ఇదే నోటీస్ అయితే మ్యాండేట్ ఈ లేక్స్ ఒకటే కాకుండా సిటీలో కొన్ని వందల, ఇదే గురుకుల్ ట్రస్ట్ భూములు. మీరు అయ్యప్ప సొసైటీ చూడండి, 2020లో నేను ఒక రిపిటిషన్ వేసిన, పూర్తి స్థాయిలో 2 బిల్డింగ్లు కూలగొట్టారు. ఇప్పుడు మీరు వై చూడండి అయ్యప్ప సొసైటీలో, క్రాంతి నేను అంటున్నా నువ్వు ఒకసారి విజిట్ చేయి అయ్యప్ప సొసైటీలో. ఓకే, నైటు 10 o'clock నుండి స్టార్ట్ అవుతుంది పని, 2 రోజులకు ఒక స్లాబ్ పోస్తారు, అధికారికంగా ఎంతో ఇస్తారట, అనధికారికంగా ఎంతో ఇస్తారట, ఏ బిల్డింగ్కి పర్మిషన్ లేదు. మొన్న ఇదే జస్టిస్ వినోద్ కుమార్ గారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టు స్టే ఉన్నాక కూడా ఏమి ఎటువంటి కట్టడాలు ఆడ కట్టొద్దు అని చెప్పి, ఇదే మన నాగార్జున కొన్న భూములనే సర్వే నెంబర్ 11 అంటారు, గురుకుల్ ఘట్కేశ్వర ట్రస్ట్, పాపం మోహన్ బాబుడు 638 ఎకరాలు కొని సేవ చేద్దాం ప్రజలకంటే ఇంకో ఇట్లా దోసక తింటుందని. ఎస్ఎఫ్టీకి ఇంత ఇయ్యాలట అన్అఫీషియల్గా, ఇప్పటికి నడుస్తుంది దందా ఎవరికి, అందరికా
అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు, అధికారులకు ఇవ్వాలంటే ఇప్పటి నడుస్తుంది. పూర్తి స్థాయిలో 50 నుండి 100 బిల్డింగ్లు, 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు నీకు కళ్ళకు కనబడతాయి ఇవాళ దినం. వీటి మీద కూడా చర్య తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొన్ని లేక్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం 23-24 ఫ్లోర్ల పరిమితి అనుమతులు ఇచ్చింది. 38 ఎకరాల చెరువు 7-8 ఎకరాలకు తగ్గింది. నేను చెప్తా పేరు తర్వాత చెప్తా. ఇప్పుడు మీరు గుర్రం చెరువు మీద ఎందుకు తీసుకుంటలేరు యాక్షన్, ఎందుకు తీసుకుంటలేరు? గుర్రం చెరువు అనేది నెదర్లాండ్స్ ప్రభుత్వము భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి ఇది న్యాచురల్గా ఏర్పడ్డ ఒక హ్యాబిటెట్, దీన్ని మనం పరిరక్షించాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు నిధులు ఇచ్చిండ్రు. ఇవాళ దినము గుర్రం చెరువుకు సంబంధించి రోహింగ్యాల మీద రోహింగ్యా క్యాంప్ అనేది ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం 2019. దాని మీద ఎందుకు మాట్లాడతలేరు రఘునందన్ రావు గారు? ఏ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడతలేరు దాని మీద? ఎందుకంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఈడ అక్రమంగా క్యాంప్ ఎట్లా ఉన్నది, రోహింగ్యాలు వేరే వీళ్ళ శరణార్థుల పేరుతో వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటుండ్రు, ఈ మొత్తం లేక్ అనేది కబ్జాకు గురవుతుంది, దీని మీద మీరు చర్యలు ఏం చేపట్టారు అంటే ఇంతవరకు దానికి రిప్లై లేదు. ఫారెన్ డిటెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటికీ ఫారెన్ ఒక హంగామ చేసి వికారాబాద్లో ఫారెన్ డిటెన్షన్ సెంటర్ పెడతాము ఇది అని చెప్పి పోయినరు. ఇప్పటికీ పని మొదలు పెట్టలేదు వికారాబాద్లో. అయితే గుర్రం చెరువు మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. దాని మీద కొన్ని 100 కేసులు పడ్డాయి. కుంచుకపోయింది 27 ఎకరాల చెరువు, ఇప్పటికీ 8 ఎకరాలకో 9 ఎకరాలకో కుంచుకపోయింది. దాన్ని అట్లా ఇడిచిపెడితే రైట్, ఇటువంటి అన్నింటి మీద కూడా యాక్షన్లు తీసుకోవాలి హైడ్రా అని అంటారు మీరు? పూర్తి స్థాయిలో తీసుకోవాలి. రైట్, ఓకే. ఈ అంశాలన్నీ, హైడ్రాకి సంబంధించిన అంశాలు పక్కన పెడితే, నేను కొత్తగా విన్నటువంటి అంశం ఏంటి అని అంటే, కొంతమంది ఉగ్రవాదులు ఒక వెబ్సైట్ నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి, నిజమేనా ఇది? అయితే నేను అది గుర్తించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ అనే ఒక ఉగ్రవాద తీవ్రవాద సంస్థ, అది ఐసిస్ నుండి విడిపోయింది. సిరియాకు మళ్ళీ ఇరాన్కు మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఖురాసాన్గా అప్పట్లో ఉన్న ఒటమాన్ ఎంపైర్ అంటే వాళ్ళ ఖలీఫా రాజ్యం, ఓకే, ఆ రాజ్యంలో అప్పట్లో అంతర్భాగంగా ఉండేది. మళ్ళీ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తామని ఉద్దేశంతో ఆ తీవ్రవాద సంస్థ పనిచేస్తుంది. అయితే గత నెల 7వ తారీఖున ఒక ఆర్టికల్, 36th ఎడిషన్ ఉన్నది వాయిస్ ఆఫ్ ఖురాసాన్ అనే మ్యాగజైన్లో, 36th ఎడిషన్లో ఒక విషయం రాసిండ్రు వాళ్ళు, హిందువులు ముస్లింల మీద తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది, హిందూ ముస్లింలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు భారతదేశంలో, నరేంద్ర మోదీ రిలీజియస్ టాలరెన్స్ చేస్తలేడు, నరేంద్ర మోదీ ఇబ్బందులకు గురి చేస్తుండు, ఇది అంతర్జాతీయ సమాజం గుర్తించాలి అనే విషయాన్ని ప్రస్తావించుకుంటూ, ముస్లిం యువత మొత్తము మీరు తీవ్రవాదులుగా మారండి, ఉగ్రవాదంకు ఆకర్షితులను చేసుకుంటూ మీరు తీవ్రవాదం పూర్తి స్థాయిలో తీవ్రవాదులుగా మారండి, మీరు హిందువులు దొరికితే మీ దగ్గర ఆయుధాలు లేకపోతే తిరుగుబాటు చేయండి, ఒక సివిల్ వార్ చేయండి ఇండియాలో, నరేంద్ర మోదీని చంపండి, మళ్ళీ మాధవీలతను చంపండి, మళ్ళీ ఆయన ఎవరు మన ఇట్లా భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్ద నాయకులను చంపండి. ఎందుకట్లా? తీవ్రవాదం అంటే స్పెసిఫిక్గా బీజేపీ లీడర్లనే టార్గెట్ చేయడం, అంటే అంటే ఇస్లాం వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది ఇడ, అంటే ఇడ కూడా ఇస్లామిక్ కావాలి అని చెప్పి పూర్తి స్థాయిలో దేవుని రాజ్యం అంటే ఇస్లామిక్ రాజ్యం అనేది ఏర్పాటు చేద్దాం అని పిలుపునిస్తున్నారు వాళ్ళు సైడ్ నుంచి, వెబ్సైట్. మరి దాని మీద ఏం చర్యలు తీసుకోవట్లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ? లేకపోతే నేను మొన్న రాసినాను, కంప్లైంట్ పెట్టినాక మనకు ఒక డీసీపీ స్థాయి అధికారి నియమిస్తారు ఇక్కడ. ప్రతి రాష్ట్రానికి ఒక డీసీపీ స్థాయి అధికారి ఉంటాడు. అయితే ఆ అధికారికి డైరెక్షన్ ఇచ్చాను, డైరెక్షన్ ఇచ్చి నేను ఉండేది మారెట్పల్లి కాబట్టి మారెట్పల్లి లిమిట్స్లో మీరు కంప్లైంట్ పెట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని నేను అది వెబ్ లింక్ అవన్నీ పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది
ఇది ఇది ఏంటంటే ఇది ఎడిషన్ కవర్ కవర్ పేజ్ అంటే ఓ ఇన్ఫిడెల్స్ అంటారు. అంటే మీరు ఇన్ఫిడెల్ అంటే దాన్ని ఏమంటారు, మీరు అల్లాని అంటే మాన్ ఏమంటారు ఇంగ్లీష్లో ఇన్ఫిడెల్ అంటే పూర్తి స్థాయిలో విశ్వాసం విశ్వాసి విశ్వాసం లేనివాడు, అంటే వాళ్ళ దేవుని పట్ల విశ్వాసం లేని వాడిని ఇన్ఫిడెల్ అంటారు. ఇన్ఫిడెల్ అంటారు అంటే ఇన్ఫిడెల్స్ మీ మీ ప్రభుత్వాన్ని కూలదోయాలే. ఇది ప్రతి ఒక్క ముస్లిం కర్తవ్యం, ఈ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయాలే, నరేంద్ర మోదీని చంపాలి, మాధవీలతను చంపాలి, ఇట్లా ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని చంపాలి, ఇంకా తాలిబన్లు మన కొరకు పనిచేస్తలేరు, మీరు ఒక ఒక శక్తిగా తయారు కావాలి, మీరు విచ్ఛిన్నకర శక్తి లెక్క మా ఎంబడి ఉండుర్రి, మీకు ఆయుధాలు లేకపోతే మేము సరఫరా చేస్తాం. ఇప్పుడు ఏమంటారంటే హిట్ ది ఇండియన్ పాలిథీస్ విత్ కార్స్, పాలిథీస్ అంటే ఏంది, విగ్రహారాధన చేసేవాడు, కట్ దేర్ స్టమక్స్ విత్ నైఫ్స్, చాకులతో గోయిండ్రు వాళ్ళని, బర్న్ టెంపుల్ హౌసెస్, cars, property and crops, target crowded places and show them that ummah of prophet Muhammad is still alive. అంటే దేవుని రాజ్యం దేవుడు ఉన్నాడు అని మా దేవుడు ఉన్నాడు అని చూపెట్టుండ్రు వాళ్ళకు సంపూర్ణ. అంటే ఇంత బహిరంగంగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండ్రు. ఇది వీక్షణకు అర్హం అనుకుంటాడు అక్రాంతి, ఇది వీక్షణకు అర్హం అనుకుంటావు అక్రాంతి అని అడుగుతున్నాను నేను అనుకోమట్ల. ఇది ఇది వీక్షించి పూర్తి స్థాయిలో అవగాహన లేని వాళ్ళు వాళ్ళకి మోటివేట్ కావాల్సిందే, తీవ్రవాదం వైపు ఆకర్షితులు అయితే, లేకుంటే ఒక ఇది నా మతానికి వ్యతిరేకంగా ఉన్నది అని ఒక హిందూ ఒక భారతదేశంలో ఒక ముస్లింని టార్గెట్ చేసి ఏమైనా చేస్తే ఎంత ప్రమాదం అవుతుంది. అయితే అదే విషయంలో కంప్లైంట్ పెడితే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఆదేశాలు ఇచ్చిండ్రు సైబర్ క్రైమ్లో. ఇప్పుడు దానికి సంబంధించి లింక్స్ కూడా పంపించడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టినా అంటే నేను 17-8 రోజు పెట్టినా ఇది ఇది ప్రాసెస్. ఎన్ని రోజులు నడుస్తా ఉంది ఈ సైట్, ఎన్ని రోజుల నుంచి అవైలబుల్లో ఉంది అసలు? గత నెల నుండి. ఎందుకు దీని వెనుక మీరు ఎవరున్నారు అనుకుంటారు పర్టికులర్గా? సంపర్క తీవ్రవాద సంస్థనే వాళ్ళు. ఎవరు, ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అది? ఖురాసాన్ అనే ఒక ప్రత్యేక దేశం వాళ్ళు అనౌన్స్ చేసుకోరు. అది ఏడ ఉంటుంది అంటే ఇరాన్కు సిరియాకు మధ్యలో ఉంటుంది అంతర్భాగం అది. ఓకే, అయితే ఈ దేశాన్ని మళ్ళీ అప్పట్లో ఉన్న ఒటమాన్ ఎంపైర్ అనేది మేము తీసుకొస్తాం, అది దేవుని రాజ్యం, ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో ఇస్లామీకరణ చేస్తాం అని అనుకుంటూ ఈ సందేశం ఇస్తుంది భారతీయ ప్రజలకు, లేకుంటే ఇది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అయితే వాళ్ళు తీవ్రవాద కార్యక్రమాలు విస్తరిస్తారా? ఇది నిషిద్ధిత తీవ్రవాద సంస్థ. ఇది భారతదేశ ప్రభుత్వం ఏమన్నదంటే ఈ తీవ్రవాద సంస్థ అనేది నిషిద్ధిత తీవ్రవాద సంస్థ జాబితాలో ప్రకటించింది. దీని సాహిత్యం చదవద్దు, దీని సాహిత్యము ప్రజలకు పోవద్దు, వీక్షణార్హం కాదు. అయినా ప్రభుత్వం ఈ దీని మీద చర్య తీసుకుంటలేదు. చర్య తీసుకోనందుకు నా దృష్టిలోకి వచ్చింది కాబట్టి నేను ఒక కంప్లైంట్ పెట్టిన. కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని ప్రొవిజనల్గా ఎఫ్ఐఆర్ అయితే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే డీసీపీ స్థాయి అధికారి పోయి వ్యక్తిగతంగా పోయి ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని పర్సూ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఏంది, ఇది బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు నీకు నా డెస్క్టాప్లో చూపిస్తాను. అవును అవును, అది యాక్సెసబుల్ అవుతుంది. నేనేమంటున్నా అంటే అది యాక్సెస్ కావద్దు, దానిలో ఉన్న సాహిత్యం ఇవ్వాలి చదవద్దు, అది వీక్షణార్హం కాదు అని నేను అంటున్నాను. దాన్ని నియంత్రించండి, లేకుంటే తీవ్రపరచ. మొన్న ఉదయపూర్లో ఓ పిల్లాడు, ఒక వర్గానికి చెందిన ఒక పిల్లాడు ఏం చేసిండంటే ఇంకొక వర్గానికి చెందిన 10th క్లాస్ పోరాడు. వానికి ఈ ఆలోచన ఎట్లా వస్తుంది, స్కూల్లో వాడిని తీసుకొచ్చి బ్యాగ్లో చాకు పెట్టుకొని వచ్చి పొడిచిండు మొత్తం ఉదయపూర్, మొత్తం అల్లర్లైన పూర్తి శాతం ఉదయపూర్లో మొత్తం వ్యాండలైజింగ్ అయింది. 7 రోజులు ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు, పెద్ద పెద్ద గొడవలు అయినాయి, మొత్తం ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు అసలు అవ్వచ్చు కదా ఇట్లాంటివి అయితే తీరు. అంటే పొడిచిన పిల్లగాడు ముస్లిం అయినా? ముస్లిం అది, నేను అందుకే ఒక వర్గం అన్నా. ఇప్పుడు అట్లా అంటే ఎందుకు ఆ పిల్లాడ అటువైపు ఆకర్షితుడైండు? ఇటువంటి చూసే ఇవాళ దినము ఒకటి, నేను మొన్న హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక కంప్లైంట్ పెట్టిన. మన లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 9th క్లాస్ పిల్లాడు ఒక 2వ తరగతి అమ్మాయి మీద
అత్యాచార యత్నం చేసింది చేస్తే ఇది దీనికి మూల కారణమేంది? ఒక ఒక సర్వేలో ఏం తెలియదంటే ఇండియాలో 11 సంవత్సరాల నుండి వాడు పోర్నోగ్రఫీ, ఒక పిల్లవాడు పోర్నోగ్రఫీ చూస్తాడట. 3వ స్థానంలో ఉంది ఇండియా పోర్నోగ్రఫీలో. అయితే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది పూర్తి శాతం నిషిద్ధితం భారతదేశంలో. అది యాక్సెస్ కూడా కాదు, అది బ్లాగ్లో కానీ దేనిలో కానీ మన వెబ్సైట్లో కానీ కొడితే చైల్డ్కి సంబంధించి ఏదైనా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్నదంటే అది ఆడికే నీకు ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. వాస్తవానికి మంచి పరిణామం అది. అయితే పిల్లలను ఎట్లా నియంత్రిస్తాం మనము చూడకుండా? ఇప్పుడు మనకు వెబ్సైట్లో ఒక ప్రకటన చేస్తారు, ఏదైనా సెక్షువల్ కంటెంట్ ఉన్న వెబ్సైట్లోకి పోతే ఆర్ యూ అబౌవ్ 18 ఇయర్స్ అని అడుగుతారు. తక్కువ కొట్టేస్తారు. అది ఒకటే నియంత్రణ మన దగ్గర ఉన్నది. కాకుంటే దీన్ని మనకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన, ఒక బిల్లు పెట్టింది, ప్రతి మొబైల్ ఫోన్లో ఒక రిస్ట్రిక్టివ్ యాప్ అనేటిది పెట్టుకోవాలి, అది ఫోన్ని ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల దాంతోన మనం ఏం చేస్తామంటే పిల్లలను నియంత్రించవచ్చు. అది బిల్లుగానే ఉన్నది, బిల్లుగానే ఉన్నది, చట్టం కావాలి. అదే ఇప్పుడు అంతెందుకు క్రాంతి? మొన్న నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లేసిన, అయితే చూద్దాం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్తుందో. ఈ చట్టం అట్లీస్ట్ మన రాష్ట్రంలో తేవచ్చు కదా చట్టం, మనము ఫస్ట్ స్టేట్ కావచ్చు కదా మన రాష్ట్రంలో చట్టం తెచ్చి. ఏదైనా మొబైల్ ఫోన్లో కొనే ముందే ఆ సర్వీస్ ప్రొవైడర్కు కానీ లేకపోతే ఇన్బిల్ట్ యాప్ ఉండాలి, ఖతం అయిపోతుంది. వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు యాజ్ అ పేరెంట్స్. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు యావరేజ్ ఒక నేషనల్ సర్వే చెప్తుంది 11 ఇయర్స్కు అంటే అది తీవ్ర పరిణామాలు దారితీస్తుంది. మానసికమైన పరిమాణం ఇప్పుడు సెక్స్యువల్ అఫెన్సెస్ ఎందుకు ఎక్కువైతున్నాయి అంటే పోర్నోగ్రఫీ వలన. అయితే దీన్ని నియంత్రించే మార్గం ఒకటి ఏంది అంటే నేను నాకున్న డౌట్ ఏంటంటేనా, ఇప్పుడు ప్రతిదాన్ని నియంత్రించేటటువంటి అవకాశం ఉన్నా నియంత్రించకపోవడానికి ఇంకో శక్తి పనిచేస్తేనే కదా అది ఆగేది. కాదు ఇప్పుడు అయితే మనము ప్రజా సంక్షేమము ప్రభుత్వాలు ఎందుకు పనిచేస్తాయి? ప్రజా సంక్షేమం కొరకే కదా. ఎందుకంటాం మనం రాజకీయ నాయకులు ఎందుకు? అదే అన్న నేనేమంటున్నా, ఇప్పుడు పోర్నోగ్రఫీని తీసేయాలి అని చెప్పేసి ఒకవేళ కమిటెడ్ మైండ్ తోటి సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే పోర్నోగ్రఫీ తప్పు కాదు, ఒక అడల్ట్ పోర్నోగ్రఫీ చూడవచ్చు కొన్ని కేసెస్లో. ఇంకొక కేసులో అయితే ఏమైంది, కేరళలో ఒకడు చైల్డ్ పోర్ని వీక్షిస్తుంటే కేసు పెట్టిండు. వ్యూయింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్ అన్నది కోర్టు. కాకుంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది పిల్లలను వాడడం దాంట్లో, అది పూర్తి స్థాయిలో మనం నియంత్రించడం. పిల్లలను ఎట్లా నియంత్రించాలి? అది పిల్లలు చూడకుండా నియంత్రించాలి. పిల్లలు చూడకుండా నియంత్రించాలి. అయితే తల్లిదండ్రులలో అవగాహన పెంచాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఒక చట్టం తీసుకురావాలి. చట్టం ఎవరి మీద తీసుకురావాలి? ఈ ఫోన్ కంపెనీల మీద, లేకుంటే సర్వీస్ ప్రొవైడర్ల మీద. వాళ్ళు ఏంటి, ఇన్బిల్ట్ యాప్ అనేది ఉండాలి. నువ్వు అన్నట్టు ఇన్బిల్ట్ యాప్ ఉన్నదనుకో, అదే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల మానసిక స్థితి మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వాడు పర్వర్టెడ్గా తయారయ్యి సెక్షువల్ అఫెన్సెస్ కానీ, లేకుంటే పర్వర్టెడ్ సెక్షువల్ బిహేవియర్ కానీ దారితీస్తుంది అది. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, యాజ్ అన్ అడ్వకేట్గా చెప్పండి, పోర్నోగ్రఫీ కరెక్టే అంటారు అసలు? చట్ట ప్రకారం దాని మీద ఎటువంటి నియంత్రణ లేదు. చట్ట ప్రకారం లేదు, బట్ ఏంది అని అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా చెప్పండి, అంటే దానివల్ల మేజర్గా అంటే బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే లాసెస్ ఉంటాయా? మరి బెనిఫిట్సే లేనిది అవసరమా? పోర్నోగ్రఫీని కూడా నియంత్రించాలి. కాకుంటే అంతర్జాతీయంగా ఇప్పుడు సమాజంలో వస్తున్న మార్పుల కారణంగానే స్వేచ్ఛ అంటారు, ఇదంటారు, అదంటారు. అంటే మనము పెరిగిన వాతావరణం వేరే, ఇప్పుడు ప్రపంచం తిరిగి పోతున్న డైరెక్షన్ వేరే. అట్లాంటప్పుడు అనే ఎన్నో నిబంధనలు అడ్డొస్తాయి. దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించలేం. అంటే పోర్నోగ్రఫీని మనం పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రక్రియ లేదు. ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ చేయాల్సి వస్తుంది. సాంకేతికంగా ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ చేయాల్సి వస్తుంది. ఎట్లా నియంత్రిస్తాం? ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్లో కూడా కర్రలో దునియా ముట్టిమే అన్నారు. దాన్ని నిజమైతుంది కదా ఇవాళ దినం. మనం ఏ
ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఏడ ఏ వార్తలు ఉన్నాయి అనేటివి మనం ప్రతి 5 నిమిషాలకోటి ప్రతి సెకండ్లకోటి చూస్తున్నాం. కాబట్టి అది అది సాధ్యం కాదు. అంటే ప్రజలల్లో మానసిక పరివర్తన అనేది రావాలి. అంతే తప్ప ఇక ప్రభుత్వాలు చేయాల్సింది ఏమి ఉండదు ఈ అంశంలో. పిల్లలను నియంత్రించాలంటున్నా నేను. ఈ యాప్స్ యాప్స్ మాత్రం కంపల్సరీ తీసుకురావాలి. అవి ఏంటంటే లాకింగ్ డివైజెస్ లెక్క పనిచేస్తే అది ఏంటంటే ఫిల్టర్ చేసేస్తుంది ఆ కంటెంట్ అనేది. పిల్లలు రానియదు రానియదు. మీకు రేవంత్ రెడ్డికి వివాదాలు నడుస్తున్నాయన్న ఇప్పటికీ కూడా? నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోదు కాదు, కామెంట్ చేయదు. ఎందుకంటే కొన్ని కోర్ట్ పరిధిలో డిఫరెంట్ డిఫరెంట్ అథారిటీస్ పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయదలుచుకు. రైట్. అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే మీ పైన కేసెస్ ఉన్నాయి, మీ పైన ఛార్జ్షీట్ ఉంది అని చెప్పేసి మేము విన్నాం, నిజమేనది? అది సామాజికంగా నేను కొద్దిగా స్పృహ కలిగి ఉంటా కాబట్టి ప్రశ్నిస్తా కాబట్టి కొన్ని కేసులా ఉండొచ్చు, అవి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. ఓకే. అంటే కోర్టు పరిధి దాటిన తర్వాత నాకు ఎస్పెషల్లీ రామారావు గారి పైన ఈ ఇంటర్వ్యూ కావాలి. ఓన్లీ క్రాంతికే ఆ ఇంటర్వ్యూ. ఓకే. వేరే వాళ్ళతో నేను షేర్ చేసుకున్న విషయాలు. ఓకే. ఓన్లీ క్రాంతికే అన్న. గత కొన్ని రోజుల కిందట అంటే అడ్వకేట్లన్నా లేకపోతే పోలీస్ వ్యవస్థ అన్నా చాలామందికి విశ్వసనీయత ఉండే భయపడతా ఉండే. బట్ ఏంటంటే ఈ రానున్న రోజులల్లో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఏమవుతుందంటే అడ్వకేట్లను చంపడం కావచ్చు, నడి రోడ్డు మీద అడ్వకేట్లను నడి రోడ్డు మీద కొట్టడం కావచ్చు, లేకపోతే అడ్వకేట్ ఇళ్ళకి రావడం కావచ్చు, అరెస్ట్లు కావచ్చు. ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారు పర్టికులర్గా యాజ్ ఎ అడ్వకేట్గా చెప్పండి. అంటే కొన్ని కొన్ని ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఒక గత 2-3 ఏళ్ళ కింద జరిగిన న్యాయవాద దంపతుల హత్య, దాని తర్వాత జరిగిన మల్లారెడ్డి గారి హత్య, ఇవన్నీ కొన్ని వ్యక్తిగత కారణాలతో వాళ్ళకు సంబంధం ఉన్న వ్యక్తులు చేసిందని తేలింది. అయితే గత 2 నెలలుగా అడ్వకేట్ల మీద పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మీరు జన్గాంలో జరిగిన సంఘటన తీసుకోవచ్చు, లేకుంటే మొన్న బోరబండలో జరిగిన సంఘటన. దానిలో ఏమంటారు, అడ్వకేట్ అట తన సామాజిక బాధ్యత విస్మరించినట. ఏం సామాజిక బాధ్యత అంటే పక్కింట్లో ఎన్నో మంది అమ్ముతురట, బెల్ట్ షాప్ నడిపిస్తురట, మీద పోర్షన్లో బెల్ట్ షాప్ నడిపిస్తురట. ఈయన పోయి బెల్ట్ షాప్లో మంది అమ్ముతురని పోలీస్ స్టేషన్లో చెప్పాలట. ఈయనకి ఎట్లా చేస్తే బెల్ట్ షాప్లో మంది అమ్ముతురా, నీ డ్యూటీ నీ వృత్తి. వాస్తవానికి ఈ విషయాన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు తీసుకుపోయినాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది సిపి గారికి, ఆ ఎస్ఐ మీద, మరి స్టాఫ్ మీద. దీనిలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం దీన్ని న్యాయవాద సంఘాల ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీస్ కానీ, వివిధ కోర్టుల నుండి వచ్చిన న్యాయవాదులు కానీ చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోయారు. తీసుకపోతే దాన్ని సుమోటో రిట్ పిటిషన్ నంబర్ 3గా చేపట్టింది, ఆయన విచారణ చేపట్టింది. దానిలో నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఇమ్రాన్ ఖాన్ గారు నిజంగా చేతులైతే మొక్కాలి ఆయనకు. వాస్తవానికి ఆయన ప్రభుత్వం తరఫు పనిచేసుకుంటా కూడా ఆయన ఓపెన్గా చెప్పింది, ట్రాన్స్పరెంట్గా చెప్పింది, అవును ఈ విషయం నిజమే, కొద్దిగా పోలీసుల ఓవర్ యాక్షన్ నిజమే. ఇప్పుడు ఆయన ఎటువంటి బయాస్ లేకుండా ట్రాన్స్పరెన్సీ అడ్వకేసీ అంటే అట్లా చేయాలి, ఆయన లెక్క చేయాలి అడ్వకేసీ అంటే. ఇప్పుడు చాలా సంతోషకరమైన విషయము సీజే గారు దీన్ని తీసుకున్నారు. అయితే దీనిలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వేరే రాసి, ఇప్పుడు మొన్న డాక్టర్స్ విషయం చర్చకు వచ్చింది. నేను వెస్ట్ బెంగాల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక పిటిషన్ వేసిన, హత్యకు కొన్ని రోజులు అయినాక వేస్తే వెస్ట్ బెంగాల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, మీరు మొత్తం ఆధారాలు సేకరించండి ఇది అదని చెప్పి. దానిలో వాదనలో ఏం తేలిందంటే 23 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైద్యులకు భద్రత కరువు అయింది కాబట్టి వీళ్ళ కొరకు ఒక చట్టం తీసుకురావాలి అనేది ప్రతిపాదన చేసి ఒక చట్టం తీసుకొచ్చారు. అట్లనే ఏ విధంగానైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన చట్టం, అదేవిధంగా ఇంకా 22 రాష్ట్రాల్లో అటువంటి చట్టాలు ఉన్నాయి. న్యాయవాదులకు రక్షణ చట్టం అనేది ఇప్పటికి మొన్న చీఫ్ జస్టిస్ గారు అడిగిండ్రు, ప్రధాన న్యాయమూర్తి గారు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని అడిగిండ్రు, మీరు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు అడ్వకేట్ ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు
మీరు మాకు తెలియజేయండి అని చెప్పేసి. రాష్ట్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొరకు మనం ఎందుకు వేచి చూస్తాం? మనమే తీసుకురావచ్చు కదా ఒక చట్టం. ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నది, కర్ణాటకలో తీసుకొచ్చారు, 23లో తీసుకొచ్చారు కర్ణాటకలో. ఇప్పుడు అడ్వకేట్ మీద కేసు పెట్టాలంటే ఆ సంబంధిత న్యాయ మన బార్ అసోసియేషన్ కానీ బార్ కౌన్సిల్ నుండి కానీ అనుమతి తీసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి అనేది ఆ చట్టంలో చెప్తారు. అదేవిధంగా అడ్వకేటు మీద ఏదైనా కంప్లైంట్ వస్తే, వృత్తిపరంగా ఏదైనా కంప్లైంట్ ఎదురైతే, ఎందుకంటే కొంతమంది అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫాల్స్ కేసెస్ పెడతారు అడ్వకేట్స్ మీద. ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు జరపందే మీరు చర్యలు తీసుకోవద్దు అంటే, ఒకవేళ అటువంటిది వస్తే కనుక మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండే అంటారా? మిస్యూజ్ ఏం కాదు, మిస్యూజ్ డాక్టర్స్ చట్టం ఉన్నది, డాక్టర్స్ ఎట్లా మిస్యూజ్ అవుతుంది? డాక్టర్స్ కూడా ఇప్పుడు ఒక హాస్పిటల్ని వచ్చి వ్యాండలైజ్ చేసిండ్రు, ఇది అంటే అది కాగ్నిజబుల్ అఫెన్స్గా గుర్తించిండ్రు. గుర్తించి దానిలో 41 నోటీస్ అవి ఇవి ఉండయి, కంపల్సరీ వానికి జైలుకు పంపించాల్సి వస్తుంది. అదేవిధంగా అడ్వకేట్స్కు కూడా ఒక సమాంతర చట్టం, ఎట్లయితే కర్ణాటకలో ఉందో, ఎట్లయితే రాజస్థాన్లో ఉందో, రాష్ట్ర ప్రభుత్వము కృషి అత్యవసరంగా చట్టం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉన్నది. లేకుంటే ఇటువంటి దాడులు పునరావృతమవుతాయి. ఇప్పుడు అడ్వకేట్స్ అందరు ఏకీకృతమై ముక్త కంఠంతో మన చీఫ్ జస్టిస్ గారికి చెప్తే చీఫ్ జస్టిస్ గారు సుమోటో తీసుకుంటారు. అదేవిధంగా అడ్వకేట్లు అందరూ ఏకీకృతమై ముక్త కంఠంగా ఎన్హెచ్ఆర్సీకి చెప్తే ఎన్హెచ్ఆర్సీ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇటువంటి ఘటనలు చట్టం తీసుకొస్తే, దీనికోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తే పునరావృతం కాదు. అడ్వకేట్లు భద్రత ముఖ్యమైనది, భద్రత. ఇప్పుడు అడ్వకేట్లు హత్యగావింపబడుతుండ్రు, అడ్వకేట్లను పోలీసు వాళ్ళు కొడతాను, అదేవిధంగా భౌతిక దాడులకు పాల్పడుతుండ్రు. మొన్న ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలిసింది ఈ విషయం. ఇప్పుడు దంపతులు, అడ్వకేట్ దంపతులు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే అడ్వకేట్లు తప్పు చేసిండ్రు అనుకోండి, అడ్వకేట్ మీద కేసు పెట్టుండ్రి. మీరు భౌతిక దాడి ఎందుకు చేస్తారు? భౌతికంగా అతను ఎందుకు హింసకు ఎందుకు గురి చేస్తారని అడుగుతున్నాను నేను. రైట్, ఈ అన్ని అంశాలు కూడా అరికట్టాలంటే చట్టం రావాలి అని, చట్టం తీసుకురావాలి పూర్తి స్థాయిలో, అత్యవసరంగా తీసుకురావాలి. మేము బిల్లు పాస్ చేస్తాము, లేకపోతే ప్రతిపాదన పెడతాము, ఇది పెడతాము అది పెడతాము అని కాలయాపన చేయొద్దు. కాలయాపన చేస్తే మేము పూర్తి స్థాయిలో ఉద్యమిస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఎస్, రైట్. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. పరిణితి లేకుండే పరిణితి వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు కేటీఆర్. కొద్దిగా మార్పు, ఆయనలో మార్పు రావాలి. హరీష్ రావు మంచి నాయకుడు. అక్కినేని నాగార్జున. సామాజిక బాధ్యతను విస్మరించింది. మెగాస్టార్ చిరంజీవి. సమాజానికి సేవ చేస్తుంది. మాధవిలత. గొప్ప దేశభక్తి ఉన్న నాయకురాలు. మోదీ. భారతదేశం కోరుకుంటుంది. సోనియా గాంధీ. ఇటలీకి వెళ్ళిపోవాలి. రాహుల్ గాంధీ. ఇటలీకి వెళ్ళిపోవాలి. బండి సంజయ్. దమ్మున్న నాయకుడు. ఈటల రాజేందర్. రాజకీయంగా మంచి చతురత ఉన్నది. కవిత. చాలా బాధాకరం, ఆమె విషయంలో జరిగినది చాలా బాధాకరం. మమతా బెనర్జీ. ఇంకా కొన్ని రోజులు అయితే బంగ్లాదేశ్లో విలీనం చేస్తుంది. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్లో విలీనం చేస్తుంది. ఇట్లనే వదిలిపెడితే. కిషన్ రెడ్డి. సాధు స్వభావం గల నాయకుడు. రఘునందన్ రావు. వివాదాలకు కారణం కాకూడదు, కొద్దిగా ఆయన వ్యాఖ్యలలో మార్పు రావాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్. చాలా ఎఫిషియెంట్ అధికారి. రామారావు. ఒక న్యాయవాది. క్రాంతి. ఒక దమ్మున్న జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.